మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మిత్రులారా నమస్తే మనలో అహంభావం అహంకారం ఇది కొంతమంది వారి సహజ వ్యక్తిత్వం అనుకుంటూ ఉంటారు అదే వారికి వారి వ్యక్తిత్వానికి సూట్ అయ్యేది అనుకుంటారు చాలా అహంభావంగా ఎవరితో కలిసిపోకుండా ఎవరిని లెక్క చేయకుండా ఎవరిని పట్టించుకోకుండా చాలా అహంకారంగా దేన్ని చిన్నచూపు చూసేటట్లుగా ప్రవర్తించడం అనేది అది ఒక వాళ్ళకు తెలియకుండానే అంతర్లీనంగా అలాంటి మనస్తత్వం తయారైపోతుంది చిన్ననాడు పెరిగిన పరిస్థితుల కారణం కావచ్చు అనుభవాల కారణంతో కావచ్చు అలాంటి అహంభావం వచ్చేస్తుంది అహంభావం వచ్చినటువంటి వాళ్ళు తను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో దర్భంగా ఇదే హోందాతనము అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వాళ్ళు పడేటటువంటి బాధ వాళ్ళు జీవితంలో కోల్పోయేటటువంటి విలువైనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి ఎవరితో ప్రేమగా ఉండలేరు కాబట్టి ప్రేమను పొందలేరు దేన్ని సానుకూలంగా ఆలోచించలేరు వాళ్లకు ఏది సానుకూలంగా కనిపించదు ఆ లెక్కలేనితనంతో అందరినీ దూరం చేసుకుంటూ ఉంటారు అందరినీ చిన్న చూపు చూసేటటువంటి మనస్తత్వంతో ఎవరితోటి కలిసిపోరు ఎవరితోటి మాట్లాడరు వారికి ఎవరన్నా కూడాను చాలా తక్కువ చూపు వీరితో నాకేం పని ఇదేమి పని ఇదెంత వీడెంత అంత ఇలాంటి భాష ఇలాంటి ఆలోచన దీనితో ఎవరు వాళ్ళతో మాట్లాడాలన్నా ఎందుకు వచ్చింది ఏం మాట్లాడినా మనల్ని చిన్న చూపుతో మాట్లాడతారు తీసివేసి మాట్లాడతారు అని నొచ్చుకొని మాట్లాడడానికి ఇష్టపడరు దానితో ఏమవుతుంది మనకు మన చుట్టూత మనకంటూ మనల్ని ప్రేమించేటటువంటి వాళ్ళని లేకుండా అయిపోతారు మనల్ని అభిమానించే వాళ్ళు మనకు దూరమైపోతూ ఉంటారు మనం ఏమి కోల్పోతున్నామో ఎంత విలువైనటువంటిది కోల్పోతున్నామో మనకు అర్థమే కాదు జీవితంలో సరదాగా నలుగురితో కలివిడిగా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా గడపడం అనేటటువంటి వాతావరణం వాళ్ళ జీవితంలో ఉండనే ఉండదు ఎప్పుడూ ముభావంగా దర్పంగా అహంకారంగా ఉండడమే అదే వాళ్ళకు ఇదే పద్ధతి ఇలా ఉండడమే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు వాళ్ళకే సమస్య వచ్చినా అది ఎంత చిన్న సమస్య వచ్చేసినా ఎవరితోనూ పంచుకోవడానికి ఎవరితోనూ మాట్లాడడానికి కూడా వాళ్ళకి అహంభావం అంటొస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ మనస్సుకు ఎవరు సాంతవన చెప్పాలా ఎలా వాళ్ళకు ఊరట లభిస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి తగిన సలహాలు ఎవరిస్తారు అన్నీ వాళ్ళకే తెలిసిపోతాయా ప్రతి సమస్యని నలుగురితో చర్చించడం ద్వారా సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి సరి అయినటువంటి పరిష్కారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కానీ అహంకారంతో అహంభావంతో మెలిగేటటువంటి వాళ్ళకి ఏ విషయాన్ని ఇతరులతో మాట్లాడడానికి పంచుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు దీనితో వాళ్ళ విలువైన జీవితంలో విలువైనటువంటి వ్యక్తులను దూరం చేసుకుంటారు విలువైనటువంటి ప్రేమల్ని దూరం చేసుకుంటారు సంతోషాలని దూరం చేసుకుంటారు ఎప్పుడూ ఒంటరితనంతో ఏకాకిలా గడపాల్సి వస్తుంది ఇదే జీవితం అనుకుంటారు పాపం వాళ్ళు కానీ జీవితంలో మధురమైనటువంటి సంతోషాలని ఉల్లాసాలనీ కోల్పోతుంటారు అహంభావం మనిషికి ఒక రోగం లాంటిది దీన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలి ఎవరు పుట్టుకతోటి అహంభావిగా పుట్టరు అహంకారంతో పుట్టరు పెరుగుతూ ఉన్న పరిస్థితుల కారణంతో వారి అనుభవాల రీత్యా వారి ఆ ప్రవర్తన అలా తయారవుతుంది దాన్ని సాధనతో ఇది మంచిది కాదు ఈ లక్షణంతో నా వ్యక్తిత్వం సరి అయినటువంటి విధంగా రూపుదిద్దుకోవట్లేదు ఇది సరి అయినటువంటి వ్యక్తిత్వం కాదు జీవితంలో నేను ఇలా అహంభావంతో అహంకారంతో మెలగడం ద్వారా నేను విలువైనటువంటి మిత్రులను స్నేహితులను బంధువులను హితులను దూరం చేసుకుంటున్నాను అనేటటువంటి ఆలోచన ఎవరికైతే వస్తుందో ఎవరైతే ఈ అహంకారాన్ని విడిచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తారో వాళ్ళు తప్పకుండా అహంకారాన్ని అహంభావాన్ని విడిచి మామూలు స్థితికి రాగలుగుతారు కానీ వచ్చిన సమస్యల్లా ఎక్కడుందంటే ఈ అహంభావం ఒంటి నిండా ఉన్నటువంటి వాళ్ళకి అసలు దాంట్లోంచి బయటికి రావాలన్నటువంటి స్పృహనే ఉండదు ఇక్కడే సమస్య ఉంది అలానే జీవితం అంతా గడిపేస్తారు అహంభావిగానే ఆ జీవితం ముగిసిపోతుంది అదొక సింబల్ అయిపోతుంది వారి జీవితానికి అహంకారం అహంభావం అనేది ఒక సింబల్ అయిపోతుంది దానితో అందరికీ దూరం అయిపోతారు ఒంటరిగా మిగిలిపోతారు ఆలోచించండి అహంభావం ఏమైనా మంచి లక్షణమా అహంభావం అహంకారం దీనితో మనం నిజంగా జీవితంలో విలువైనవి పొందగలుగుతామా అది మనకు విలువను తెచ్చిపెడుతుందా అలా ప్రవర్తించడం నిజమైనటువంటి హుందాతనమా ఆలోచించండి ముమ్మాటికి కాదు అహంభావాన్ని విడనాడుదాం అహంకారాన్ని విడనాడుదాం మంచి సభ్యమైనటువంటి నలుగురితో కలివిడిగా మెలగగలిగేటటువంటి వినయము శీలము మంచి చిరునవ్వు ఎవరు చెప్పినా వినగలిగేటటువంటి తత్వం మనము అలవరుచుకున్నట్లయితే జీవితంలో అందరూ హితులే అందరూ సన్నిహితులే అందరూ బంధువులే అందరూ మిత్రులే అందరూ శ్రేయోభిరాశులే అందరూ పంచేది ప్రేమే ఆ ప్రేమను పొందొచ్చు ఆ ఉల్లాసాలని సంతోషాలని పొందొచ్చు అది నిజమైన జీవితం ఇదే ఈనాటి నా మనసులోని మాట మంచి మాట